మహిమాన్వితమైన మహాదేవుని ధనస్సును విరిచే పాపానికి ఒడిగట్టింది ఎవరు? వారెవరో నాకు తెలియాలే. అందరికీ నమస్కారం. సో ఈ వీడియో క్లిప్ అనేది చాలా ఇంట్రెస్టింగ్ ఉండబోతుంది, అస్సలు మిస్ అవ్వకండి. ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు ఎవ్రీ మినిట్ మిస్ అవ్వకుండా చూడండి గైస్. ఎన్నో విషయాలు నేర్చుకుంటాం మనం. అండ్ వీడియోలోకి వెళ్ళే ముందు ఒక లైక్ అయితే చేయండి, నాకు ఒక సపోర్ట్ కింద ఉంటుంది. సో ఖచ్చితంగా లైక్ చేయండి. ఇక వీడియో లేట్ చేయకుండా చూసేద్దాం రండి. శ్రీరాముడు సీతాదేవిల కలయికలోని దివ్యత్వంతో యావత్ బ్రహ్మాండము పులకించిపోయింది. స్వామి, ఒక అనుమానం ఉంది. దీని గురించి తమను గతంలోనూ అడిగాను. శ్రీరాముడు, పరబ్రహ్మ, నిలువెత్తు జ్ఞానం, నాశనం కానివాడు, అందరి హృదయాలలో కొలువైయున్నవాడు, మరి వారు మానవ శరీరం ఎందుకు ధరించారు? అనేక కారణాల వలన, కార్యకారణ సంబంధాల వలన ఎవరూ తెలుసుకోలేకపోవచ్చు. కానీ ఎప్పుడైతే ధర్మానికి హాని కలుగుతుందో అప్పుడు రాక్షస గణాలన్నీ బలపడుతూ వస్తాయి. అటువంటప్పుడు సామాన్యుల బాధలు హరించడానికై నారాయణుడు తప్పక అవతరిస్తారు. వారు అసురులను సంహరించి శాంతి స్థాపన గావిస్తారు. శ్రీరాముని అవతారానికి కూడా ఇదే మూల కారణం పార్వతి. అయితే ఇప్పుడు శ్రీరాముడికి అవతరించడానికి కూడా ఏదో ప్రత్యేక కారణం ఉండాలి కదా? నారాయణుడు మానవ రూపంలో ఆదర్శ జీవితం గడపడం ద్వారా ఒక సత్యం నిరూపించనున్నారు. ఎంతటి కఠిన పరిస్థితులు ఎదురైనప్పటికీ న్యాయం, నీతి, ధర్మాలను పాటించడం సంభవమేనని మరొక సత్యాన్ని చాటనున్నారు. ధర్మపదాన పయనించే వారికి దేవతలు, మానవులు, సమస్త జీవులు నిరంతరం వారికి అండగా నిలబడి వారి విజయానికి సోపానాలు అవుతాయనే సత్యం. అయితే శ్రీరాముడు, సీతాదేవిల ఈ కలయికకు కూడా బలమైన కారణం ఉండే ఉంటుంది. తప్పక ఉంటుంది పార్వతి. ఈ ఇరువురు మానవ రూపంలో తమ దాంపత్యం ద్వారా భూలోకాన్ని ఉద్ధరించడానికి ఇది ఆరంభవాది శక్తి. సీతారాములు నిస్వార్థంగా త్యాగబుద్ధితో దాంపత్యానికి ఒక సరికొత్త నిర్వచనం చెప్పనున్నారు. మిథిలకు సాదర ఆహ్వానం. మహామహిమాన్వితమైన మహాదేవుని ధనస్సును విరిచే పాపానికి ఒడిగట్టింది ఎవరు? ఎవరు ఇంత దుస్సాహసానికి పాల్పడి తమ మృత్యువును తామే ఆహ్వానించుకున్నవారు? వారెవరో నాకు తెలియాలే. ఓ మహాత్మా, తమరి ఆదేశానుసారంగానే నేను సీతకు స్వయంవరం ఏర్పాటు చేశాను. తమరే సెలవిచ్చారు. ఎవరైతే శివధనస్సు లేవనెత్తి దానికి నారి సంధించగలడో. జనక, నారి సంధించాలని చెప్పానే గాని ధనుస్సును విరవమని చెప్పలేదు. ఇది మహాపాపం. ఎవరా దురహంకారి? అతని మరణం నా చేతుల్లో రాసి ఉందే.
మునీంద్ర, తమరి ప్రశ్నల వర్షం ఆగకుండా ఉంటే సమాధానం ఎలా చెప్పమంటారు? తమరెంతో క్రోధితులై ఉన్నారు. ఎవరి మూర్ఖ బాలకుడు? కనీసం నేనెవరో కూడా తెలియదా? తమరు ఎవరనేది నాకు చాలా స్పష్టంగా తెలుసు. తమరు క్షత్రియ కుల నాశక, బాల బ్రహ్మచారి, పరమ కోపిష్టి, పరశురామ ప్రభువులు. అయితే ప్రభు, అత్యంత శుభ సమయంలో వేంచేశారు తమరు. ఇక్కడ ఇటువంటి కోపం మంచిది కాదు. ఈ టింబకుడికి నా ఆగ్రహం గురించి తెలిసినట్టు లేదు జనక. తమరి ఆగ్రహం గురించి తెలియని వారు ఎవరుంటారు ప్రభు? ఈ విధంగానే క్రోధాన్ని అదుపు చేసుకోలేని కారణంగా ఎంతో మంది నిర్దోషులైన వారిని అంతం చేశారు తమరు. భార్గవరామునికి శతవందనాలు. వీరు కోసల రాజైన దశరథ మహారాజ పుత్రుడు రాముడు, లక్ష్మణుడు. ఈ ధూర్త బాలుడు నా ఆశీస్సులకు అర్హుడు కాడు. రాజర్షి జనక, సమాధానం చెప్పండి, లేకపోతే తమ రాజ్యం పొలిమేరల వరకు ఉన్న అందరి ప్రాణాలు నేను హరిస్తాను. ప్రభు, ఈ శివధనస్సును విరిచినటువంటి వాడు తమ సేవకుడే అయి ఉంటాడు. సేవకుడని ఎవరిని అంటారు? సేవ చేసిన వారిని. ఎవరైతే ఈ వింటిని విరిచివేశారో వారు సహస్ర బాహులాగే నా పరమ శత్రువు. బాల్యంలో ఆటలాడుకుంటూ ఎన్నో ధనస్సులను విరిచి ఉంటాం మేము. ఎప్పుడు తమరు ఈ విధంగా ఆగ్రహం చెంది మా ముందుకు రాలేదు. మరి ఈ ధనస్సు అంటే ఎందుకంత వ్యామోహం మీకు? నువ్వు చిన్నప్పుడు ఆడుకున్న బిల్లుకి మహాదేవుని ధనస్సుకి గల తేడా కూడా తెలియదా నీకు? ఈ మాటల వలన మహాదేవునికి అవమానం జరుగుతుందని కూడా నీకు తెలియదా? శాంతించండి మునీంద్ర. అయినా పరశురాముని ముందు అసలు ఎందుకు ఇలా మాట్లాడుతున్నారు? ఋషులకు ఇంతటి కోపం మంచిది కాదు. ఒరే మూర్ఖ బాలక, నీ అవివేకంతో మీ వంశనాశనాన్ని ఎందుకు కొని తెచ్చుకుంటావు? ఎందుకు నీవు నీ మాటలతో నీ వంశ గౌరవాన్ని మంట కలుపుతున్నావు? చెప్పావు, ఒకే ఒక్క దెబ్బతో నీ తలను తెగ నరకగలను. క్షమించండి ఋషువర్య, క్షమించండి. బాలకుల గుణదోషాలను ఎంచడం తగిన పని కాదు మహర్షి. చివరిసారిగా హెచ్చరిస్తూ ఉన్నాను, తమ సేవకుణ్ణి నేనే ప్రభు. నా వల్ల శివధనుర్భంగం జరిగిన మాట నిజమే, కానీ పరమశివుని అవమానించే ఉద్దేశం నాకు ఎంత మాత్రమో లేదు. మహాదేవుని ధనుస్సును విరిచేయడం కంటే వేరే అవమానం ఉంటుందా? నీవు చేసిన అపరాధం క్షమించరానిది. నేను తమ సంతానం మహర్షి, పెద్దలు కనుక దయ చూపించాలి, కోపం కాదు. ఇల్లు విరిచింది చాలక, నాకే పాఠాలు చెబుతావా? మీ సోదరుడు చిన్న పెద్ద తేడా లేకుండా మాట్లాడుతున్నాడు. ఇక నువ్వు నా ముందు చేతులు జోడించి నక్క వినయాలు చూపిస్తున్నావు. ఇల్లును అందుకో, నాతో యుద్ధానికి తలపడు, లేకపోతే మీ సోదరుడితో పాటు నిన్ను కరతేర్చవలసి ఉంటుంది. భగవంతునికి భక్తునికి యుద్ధం ఏమిటి? దివ్యత్వానికి ప్రతీకలైన వాటికి అవమానం ఎప్పుడంటే ఈ
సమాజం దాని పరమార్థాన్ని ఉపేక్షించి దానిని ఇతరులను అవమానించి అణగదొక్కడానికి ఆయుధంగా వాడినప్పుడు ఇక్కడ నారి సంధించే కార్యాన్ని వారి ఆత్మగౌరవంగా భావించడం జరిగింది. కానీ దాని అసలు ఉద్దేశం వారి భావనకు పూర్తిగా భిన్నమైనది. నేను తమ మనసుకు ఏదైనా కష్టం కలిగించుంటే వారు తప్పు చేశారని విల్లును విరుస్తావాను. అందుకోని ఆయుధాన్ని నాతో యుద్ధానికి తలపడవు. సో చూసారు కదా గైస్ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. అండ్ ఇప్పుడు నేను నెక్స్ట్ చెప్పబోయేది మీరు చూడగానే రూల్ అయితే లేదు, సో ఆల్రెడీ చూసేసి ఉంటే స్కిప్ చేసేయండి ఇక్కడతోనే. అండ్ ఇది ఎవ్రీడే రిపీట్ అవుతుంది కాబట్టి సో అందరికీ చిరాకు అయితే లేస్తుంది ఖచ్చితంగా. సో మీరు ఇక్కడ నుంచి స్కిప్ చేసేస్తే ఏం ప్రాబ్లం లేదు. అంతేగాని కింద కామెంట్ సెక్షన్లోకి వెళ్ళి బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి. సో అంతే గైస్, ఇప్పుడు చూసుకుంటే వీడియోలో మీకేం నచ్చిందో, మీరు ఏం అర్థం చేసుకున్నారో కింద కామెంట్ సెక్షన్లో అయితే తెలియచేయండి. ఎందుకంటే దానివల్ల ఎంతోమందికి యూజ్ ఉంటుంది గైస్. ఎందుకంటే ఒక్కొక్కరి పర్స్పెక్టివ్ వ్యూ అనేది డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఒకటి నేర్చుకుంటే మీరు ఇంకొకటి నేర్చుకోవచ్చు. సో అది అందరికీ తెలియడం అనేది చాలా ఇంపార్టెంట్ గైస్. అందుకే మీరేం నేర్చుకున్నారో దాని కింద కామెంట్ సెక్షన్లో తెలియచేయండి. ఇఫ్ ఏమీ లేదు అంటే లైక్ హరహర మహాదేవ అని, జై గణేష అని, జై శ్రీకృష్ణ అని, సో ఏదో ఒకటి కామెంట్ అయితే చేయండి గైస్. సో ఎందుకంటే మన వీడియో అనేది ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. సో అప్పుడు మన వీడియో అనేది ఎక్కువ మంది చూస్తారు, ఎక్కువ మంది తెలుసుకుంటారు విషయాలు అనేవి. ఎందుకంటే మనం ఈ వీడియో నుంచి చాలా నేర్చుకునేవి లభిస్తాయి కాబట్టి. అండ్ ఇంకొక పాయింట్ వచ్చేసి వీడియో ఫుల్ స్క్రీన్ పెట్టండి అండ్ లెంత్ ఎక్కువ పెట్టండి అంటున్నారు గైస్. సో అది పెట్టడం కుదరదు గైస్. ఎంతవరకు పెట్టగలమో యూట్యూబ్ కమ్యూనిటీ గైడ్ లైన్స్ ప్రకారం ఎంతవరకు చేయగలమో అంతవరకే మనం చేయగలము. లేకపోతే కాపీరైట్ స్ట్రైక్స్ కానివ్వండి, కాపీరైట్ క్లెయిమ్స్ కానివ్వండి, ఇవన్నీ వస్తాయి. సో అర్థం చేసుకోండి. అండ్ మీరు పెట్టే ప్రతి కామెంట్కి నేను రిప్లై అయితే ఇస్తాను గైస్. సో ఖచ్చితంగా మీరు ఏం నేర్చుకున్నారో కింద కామెంట్ అయితే తెలియచేయండి. అండ్ అలాగే ఏం నేర్చుకున్నారో అది ఒకటే పెట్టమని అయితే చెప్పట్లేదు. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా సీరియల్ రిలేటెడ్ అవనివ్వండి, లేదా ఏదైనా క్వశ్చన్ ఉన్నా కానీ అందులో తెలియచేయండి కామెంట్ సెక్షన్లో. నేనైతే ఖచ్చితంగా ఆన్సర్ ఇవ్వడానికి అయితే మ్యాక్సిమం 99% ట్రై చేస్తాను గైస్. ఇంకా వీడియోస్ గురించి చూసుకుంటే మనం ఈ ఛానల్లో పెట్టే వీడియోస్ అంటే లైక్ హరహర మహాదేవ అవనివ్వండి. సో మహాదేవుడి గురించి మనం ఎన్నో నేర్చుకుంటాం, లైక్ శివపురాణం ప్రకారంగా తీసింది కాబట్టి. సో చాలా విషయాలు నేర్చుకోవచ్చు కాబట్టి మీరు ఒక లైక్ అయితే చేశారంటే ఎక్కువ మందికి రీచ్ వెళ్తుంది. నేనైతే ఈ డివోషనల్ కంటెంట్ మీద వర్క్ చేస్తూనే ఉంటాను గైస్. ఈ ఛానల్స్ కాకపోతే నేను ఇంకా ఓన్గా పెడదామని కూడా అనుకుంటున్నాను. అంటే లైక్ మన సనాతన ధర్మం గురించి అండ్ అలాగే మన దేవుళ్ళ గురించి, ఏంటి లైక్ వాటి వెనకాల ఉన్న రహస్యాల గురించి, ఎన్నో మన సనాతన ధర్మం వెనకాల ఎన్నో రహస్యాలు ఉన్నాయి దాగి. సో వీటన్నిటి మీద కూడా వీడియోస్ అనేవి చేయాలనుకుంటున్నాను. సో అది చేసిన వెంటనే మీకైతే ఖచ్చితంగా చెప్తాను గైస్. సో మీ సపోర్ట్ అనేది నాకు కావాలి. మనమంతా ఒక ఫ్యామిలీ కింద అయితే ఉందాం గైస్. సో అంతే, నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. హరహర మహాదేవ, శంభో శంకర.